హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు అందరూ గూగుల్ డ్రైవ్ అయితే చాలామంది రీసెంట్గా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యూజ్ చేస్తున్నారు సో గూగుల్ డ్రైవ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా బిగ్ సైజ్ ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి మనం గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తుంటాము సో జనరల్గా మనం ఫైల్స్ని కానీ డేటా కానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే వాట్సాప్ ఆర్ జీమెయిల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంటాం షేర్ చేసుకుంటాం కానీ ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయలేము సో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఎంబీ ఉంటే ఆ ఫైల్ని మనం జీమెయిల్ ద్వారా షేర్ చేయలేము సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ గూగుల్ డ్రైవ్ అనేది మనకి ఎంతో యూజ్ అవుతుంది సో గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసుకున్న ఫైల్స్ని ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే ఎలా డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ గూగుల్ డ్రైవ్కి వెళ్దామండి సో గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి గూగుల్ డ్రైవ్ ఉంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక ఫైల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదండి సో ఇలాగ ఫైల్స్ అయితే ఉన్నాయి వీటిని డిలీట్ చేయడానికైతే ఫస్ట్ మనం ఇక్కడ కార్నర్లో త్రీ డాట్స్ అనేవి చూడండి దాని మీద క్లిక్ చేద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ కూడా డిలీట్ ఆర్ రిమూవ్ అనే ఆప్షన్ మాత్రం కనిపించడం లేదు టాప్ టు బాటంలో సో నేను ఫస్ట్ టైం నేను నేను కూడా స్ట్రగుల్ అయ్యండి ఎక్కడ ఈ ఎలా డిలీట్ చేయాలి ఈ గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ అని చూశాను సో ఇలాగైతే డిలీట్ కాదండి ఆ ఆప్షన్ అయితే కనిపించదు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఉంచదు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బాటంలో ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి రైట్ కార్నర్లో సో దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫైల్స్ అని వచ్చాయి కదండి సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయో ఏ ఇఫ్ సపోజ్ నేను దీన్ని డిలీట్ చేయాలనుకోండి ఇక్కడ సో దీ దీని మీద డాట్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడైతే మీకు ఆప్షన్ కనిపిస్తుందండి చూడండి రిమూవ్ అనే ఆప్షన్ కింద చూడండి సో రిమూవ్ సో రిమూవ్ అయిపోయింది సో అలాగే ఈజీగా మీరు రిమూవ్ చేయొచ్చు సో మీకు ఇక్కడ ఓకే ఒక సింపుల్ ఆప్షన్ ఏంటంటే సో హోమ్ పేజ్లో ఉన్నప్పుడు మీరు హోమ్లో నుండి ఇక్కడ మీరు ఫైల్స్లోకి వెళ్ళండి ఫైల్స్లోకి వెళ్తేనే మీకు రిమూవ్ ఆప్షన్ వస్తుంది సో హోమ్లో ఉన్నప్పుడు మాత్రం మీకు రిమూవ్ అనే ఆప్షన్ మాత్రం కనిపించదు చూడండి ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ రిమూవ్ ఆప్షన్ మాత్రం లేదు సో ఎప్పుడైతే మీరు ఫైల్స్లోకి వెళ్తారు సో మీకు రిమూవ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ బాటంలో ఉంది కదండి అలాగా మనం రిమూవ్ చేసుకోవచ్చు సో సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్